సిరి బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో మందార మొక్కల గురించి అండి. మందార మొక్క కేరింగ్ ఎలా, అది ఎక్కువ పూలు పూయాలంటే ఏం చేయాలి, ప్లస్ కలర్స్, తర్వాత మందార మొక్క సమ్మర్లో కొంచెం కష్టం అండి, మిగిలిన వింటర్ కానీ రెయినీలో కానీ బాగా తట్టుకొని పెరుగుద్ది, చాలా ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. సమ్మర్లోనే కొంచెం కేరింగ్ ఎక్కువ అవసరం. చాలామంది మాకు మందార మొక్కలు కరెక్ట్గా రావట్లేదు, వచ్చిన ఆకుముడత వచ్చేస్తుంది, ఫ్లవర్స్ సరిగా రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈరోజు మా ఇంట్లో మందార మొక్కలు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయండి, వాటి గురించి నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదండి, ఇది ఈ మందార మొక్క. యాక్చువల్గా ఇది పెట్టి నేను 1.5 ఇయర్ అవుతుంది. ఇది సమ్మర్లో పోయినట్టే అనిపించిందండి నాకు, దానికి చాలా కేర్గా చూసుకున్నాను సమ్మర్లో. కమ్కే కలర్ కూడా ఎంత బాగుంది చూడండి, ఆరెంజ్ అండ్ ఎడ్జెస్లో బార్డర్లా ఎల్లో ఎల్లో కలరు, లోపల మంచి రెడ్ అండి, ఆరెంజ్ కూడా కాదు, రెడ్ ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్ ఫ్లవర్స్ అండి. ఊరికనే నేను ఇంకా ఈ మొక్క వస్తుందో రాదో అని ఇందులో మధ్యలో చేమంతులు పెట్టానండి, చేమంతులు కూడా బాగా నాటుకున్నాయి, తీసి వేరే రీపోటింగ్ చేయాలి. చూడండి మొక్క ఎంత బాగా గ్రో అయిందో, మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది కంప్లీట్ ఇక్కడి వరకు కంప్లీట్ సమ్మర్లో అయితే ఎండిపోయింది, తర్వాత పక్క నుండి మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చేసాయి. మెయిన్గా దీనికి వచ్చే డిసీజ్ ఏంటంటే తెల్ల నల్లి అంటారు కదా, మిల్లి బగ్స్ అవి అన్నమాట, అవి మనము కనిపించినప్పుడు చేతితోటి నలిపేయాలి. నెక్స్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి, దీనికి అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. నీమ్ ఆయిల్ 1 లీటర్ వాటర్లో 5 ml నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మన మందార మొక్కకు మెయిన్ ఫర్టిలైజర్ అంటే మనం రెగ్యులర్గా చెప్పుకున్నదే అండి, కిచెన్ కంపోస్టు, వర్మి కంపోస్టు, కౌడంగ్ ఏదైనా ఇవ్వచ్చు. అది మనము ఫస్ట్ సాయిల్ మిక్సింగ్లో ఎలాగో కలుపుకుంటాము, తర్వాత ఎవ్రీ 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి మామూలుగా మీరు ఇప్పుడు నేను చెప్పిన కిచెన్ కంపోస్ట్, వర్మి కంపోస్టు ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే పుల్లటి మజ్జిగ, అంటే ఫర్మెంటెడ్ మనం 7-8 డేస్ దాన్ని మగ్గబెట్టిన పుల్లటి మజ్జిగ, 1 లీటర్ మజ్జిగకి 20 లీటర్స్ వాటర్ బాగా డైల్యూట్ చేయాలండి. చేసి ఈ మొక్కలు ఇంకా వేరే మొక్కలు కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఇచ్చుకోవచ్చు. యాక్చువల్గా ఇది మళ్ళీ సమ్మర్ తర్వాత మళ్ళీ సర్వైవ్ అవుతుందో కాదో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నేను. ఈ మొక్క కూడా చూడండి, ప్రూన్ చేశాను నేను, కంప్లీట్ ఇక్కడి వరకు ప్రూన్ చేశాను, మీకు అనిపిస్తుందేమో ఇలా ఇక్కడి వరకు కట్ చేశాను అన్నమాట, ఎక్కువ పెరగనీయకుండా. ఇలా ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి, నేను ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాను ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ అని. చూడండి ప్రతి కొమ్మకి నేను ప్రూన్ చేశాను, ఇది కూడా డైలీ 2-3 ఫ్లవర్స్ అలా వస్తాయి. నేను ఇదివరకు వీడియోస్లో కూడా చూపెట్టాను నేను మొక్క గురించి. కంప్లీట్ కిందికి కట్ చేశాను, మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చేసి చాలా మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇది రిక్క మందార అండి, చాలా బాగుంటుంది ఇది, నా సైజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం కింద ఇచ్చే కంపోస్ట్ వల్లే మనకి ఫ్లవర్స్ సైజ్ కానీ కలరింగ్ కానీ అవన్నీ దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో, మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే అసలు తెల్ల నల్లి అనేది రాదు. ఆ మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు 1-2 కనిపించగానే చేతితోటి నలిపివేయండి, తర్వాత అవి ఎక్కువ కాకుండా చూసుకొని, ఎక్కువ అయిన తర్వాత మనం స్ప్రే చేసినా అది కంట్రోల్ అవ్వదు, కొంచెం తక్కువ ఉన్నప్పుడే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్ప్రే చేయండి. నేను ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు, ఇలాంటి డిసీజ్ ఉంటుందన్నమాట. నేను దీనికి ఇప్పుడు మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, మనం స్ప్రే చేసిన తర్వాత 1-2 డేస్లో వెళ్ళిపోతుంది, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఈ పెయింట్ బంక వెళ్ళాలి అంటే మెయిన్గా మనం నీమ్ ఆయిలే స్ప్రే చేసుకోవాలి. ఇది మంచి పింక్ కలర్ అండి, లైట్ పింక్ కలరు, నిన్న ఫ్లవర్స్ ఉండేటివి దీనికి. తర్వాత ఇది ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి మధ్యలో ఆరెంజ్ అండి, రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ మధ్యలో, చుట్టూ మంచి డార్క్ ఎల్లో కలర్. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి, చాలా మొగ్గలు ఉన్నాయి. ఇది ఇక్కడ యాక్చువల్గా నేను ఇది స్టెమ్ కటింగ్తోనే పెట్టాను,
వస్తుందో రాదో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. బాగున్నాయి కదా ఫ్లవర్స్, ఎంత పెద్ద సైజ్ వచ్చాయి చూడండి. ఒక్కో బంచ్కు ఎన్నేసి మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ డైలీ 2-2 అలా పూస్తూ ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే వీటిని చూసుకుంటాను. ఈరోజు ఎన్ని మందారాలు, ఎన్ని కలర్స్ పూలు పూసాయని చూసుకుంటాను అన్నమాట. అంత ఇష్టం నాకు మందార పూలు అంటే. రోజెస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి, అవి కూడా పూస్తాయి. కానీ వేటి అందం వాటికే కదా, రోజెస్ అందం. రోజెస్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో డార్క్ పింక్, చుట్టూ ఎడ్జెస్లో మిల్కీ వైట్. చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్. ఇది చూస్తూ ఉంటే నాకైతే చాలా ఇష్టం. ఈ ప్లాంట్ అంటే కలర్ కూడా అంత బాగుంటుందన్నమాట. ఇంకా డైలీ 1-2 అలా పూస్తూ ఉంటాయి ఫ్లవర్స్. ఈ మందార రిక్క మందార అండి, రిక్క మందారలో చిన్న సైజు. ఇది మా ప్రహారీ కూడా బయట పెట్టాను. ఈ మొక్క పెట్టి కూడా 2 ఇయర్స్ అవుతుంది. దీన్ని కూడా ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాను. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అండి, ఒక్కొక్క రోజు 50-60 ఫ్లవర్స్ వస్తాయి. దేవుడి ఫొటోస్ కానీ అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతాయి. నాకైతే మొక్క అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న బుజ్జిబుజ్జిగా ఉంటాయండి ఫ్లవర్స్ చూడండి. చెట్టు నిండా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది, చూపిస్తాను. చూడండి ఇది రెడ్ మందార, మంచి రెడ్ కలరు ముద్ద మందార అండి. ఈ ఫ్లవర్ నిన్నటిది యాక్చువల్గా. ఈ మొగ్గ ఎంత బాగుంటుందంటే, ఇంక ఇది రేపు కూడా రాదండి, ఎల్లుండి వస్తుంది ఈ మొగ్గ. ఎంత పెద్ద సైజులో ఉంటుందంటే ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ మొక్క పెట్టి కూడా 6 మంత్స్ అవుతుంది. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి. దీన్ని కూడా ప్రూన్ చేస్తాను ఎప్పుడు. ఇంకా కలర్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. లోకల్ మందార అండి చూడండి, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. ఈ యెల్లో కలర్ లీవ్స్ రావడానికి కింది అయితే కామన్గా వస్తాయండి. అవి పెద్ద మనకి ఎడ్జెస్లో లీవ్స్ ఏమన్నా యెల్లో కలర్ అవుతున్నాయి అంటే వాటికి ప్రోటీన్స్ తక్కువ అవుతున్నాయి అన్నమాట. వాటికి మనం చూసుకొని కంపోస్ట్ కానీ లేకపోతే వాటికి కావలసిన కాల్షియం, మొక్కలకు కావలసిన కాల్షియము కొంచెం బోన్ మీల్ ఇచ్చామంటే మనకి ఈ మొక్క చాలా బాగా గ్రో అవుతుంది. ఈ యెల్లో కలర్ లీవ్స్ అనేటివి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా కలర్స్ ఉన్నాయండి చూద్దాం. పేనుబంక రాకుండా చూసుకుంటే మాత్రం వేరే డిసీజెస్ ఏమీ రావు మొక్కకి. చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి. అందరు అడుగుతున్న ప్రశ్న, మాకు మందార పూలు రావట్లేదు మీ ఇంట్లో ఎప్పుడు అంటే, నేను ఎక్కువ ఫొటోస్లో స్టేటస్లో పెట్టేసరికి మా ఫ్రెండ్స్ అలా అడుగుతూ ఉంటారన్నమాట. చెట్టు నిండా పూలు ఉంటున్నాయి మాకు రావట్లేదు అని. నేను చెప్పినట్టు చేయండి, మీకు కూడా మందార పూలు చాలా బాగా వస్తాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.